ల్యాండ్స్ కాస్ట్ చూసుకుంటే గనక విద్యుత్ శాఖ అంటే బోర్డు అంతా ఆస్తి ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడున్న ఈ అప్పులు వాటిని చూస్తే ఒక 5-6 లక్షల కోట్లు ఆస్తుంటది దానికి. ఆర్టీసీదైన అదే కదా సమస్య. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ ల్యాండ్ పరంగా వాల్యూ చేస్తే గనక స్టీల్ ప్లాంట్లు 10 స్టీల్ ప్లాంట్లు కట్టించుకోగలిగినంత ల్యాండ్ ఉంది దానికి. కానీ ఇక్కడ ప్రభుత్వాలు తెలివిగా రాజకీయం ఒకవైపే చేస్తే రెండో వైపుని దాచేస్తాయి. అదే కదా ఇప్పుడు మనం ఆశపడాల్సిందల్లా, ఒకటి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తారని కాదు, ఇంకా పెరగవు, పెరగకుండా ఉంచాలి అని కోరుకోవాలి, అంతే కోరుకోవాలి. అట్లాగే పవర్ ప్రొడక్షన్, ఇప్పుడు ఈ బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు పెట్టారు కదా, సోలార్ పవర్ ప్లాంట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టకూడదు, విండ్ పవర్ ప్లాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టకూడదు, పెడితే అది ఏ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకుని ఒకటి పెట్టు. ఇప్పుడు ట్రాన్స్కో, జెన్కో ఇట్లా పెట్టావు కదా, జెన్కో ప్రొడక్షన్ ప్లాంట్ అనుకో, దానికి అప్పచెప్పు 10 పవర్ ప్లాంట్లు కట్టించమని చెప్పు. కేంద్రం ఇచ్చే సబ్సిడీలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వచ్చు కదా, చక్కగా.